సెప్టెంబర్ అక్టోబర్ నెలలు తెలంగాణ ప్రజలకు పండుగ నెలలు. ఈ నెలల్లో రెండు పెద్ద పండుగలు జరుపబడతాయి. ఈ పండుగలకు కనీసం 15 రోజులు అటువైపు ఇటువైపు అంతా పండుగ సంబరాలు కుటుంబ కలయికలతో నిండిపోయి ఉంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరొకటి దసరా. అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ, తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పటానికి ఎన్నో కథలు ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీతనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్బలంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక ఉండే మర్మమిదే. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచినీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగురంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పువ్వులు, తంగేడు పువ్వులు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నందివర్ధనం లాంటి పువ్వులకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు కూడా ఈ సమయంలోనే పెద్ద ఆకర్షణ. అలాగే జొన్న పంట కోతకి వస్తూ తలలూపుతూ ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైనది. ఉద్యమ సందర్భంలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల బతుకమ్మ దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు ప్రతిరోజు నైవేద్యాలు సమర్పిస్తారు. మొదటి 8 రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు యువతులు పాల్గొంటారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీనిని పెత్రమాస అని అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు. 2వ రోజు అటుకుల బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. నానవేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా చేస్తారు. 5వ రోజు అట్ల బతుకమ్మ. ఈ రోజు అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజు ఆశ్వయుజ పంచమి నైవేద్యం ఏమీ సమర్పించరు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు. 5 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు, పులిహోర,
నిమ్మపండు పులిహార, కొబ్బరన్నం, నువ్వులన్నం చేస్తారు. 9 రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. 9 రోజుల బతుకమ్మ పండుగలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకొని ఆ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ 9 రోజుల్లో వీరు రోజు బతుకమ్మలు చేసి ప్రతిరోజు సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. అయితే చివరి రోజు బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా తంగేడు, గునుగు మొదలగు పూలను తీసుకొస్తారు. ఆ తర్వాత ఇంటిల్లు పాది కూర్చొని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ముఖ్యంగా ఉంటాయి. ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెంలో రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పళ్ళెంలో లేదా తాంబూలంలో పేరుస్తారు. ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను పేరుస్తారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుగు పూలకు రంగులు అద్ది పేరుస్తారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దేవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో, అగరవత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతుకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ ఆడతారు, పాడతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలిపి రంగరిస్తూ బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ తిరుగుతారు. ఒకరు ముందుగా పాట మొదలైతే మిగిలిన వారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టుపక్కల ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. చీకటి పడుతుంది అనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు వైపు ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మలతో అత్యంత సుందరంగా వైభవంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంత సేపు జానపద గీతాలతో వీధులు మారుమ్రోగుతాయి. జలాశయం చేరుకున్న తర్వాత మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ పల్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మ వాయినమంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, సత్తుపిండి అంటే జొన్నలు లేదా వేరుశనగలు లేదా పెసరు విత్తనాలను దూరగా వేయించి వాటిని పిండి చేసి వాటిలో చక్కెర కలిపి లేదా బెల్లం, నెయ్యి తగినంతగా కలిపి తయారు చేస్తారు. ఇలా చేసిన సత్తుపిండిని ఇచ్చిపుచ్చుకొని తింటారు. ఆ తర్వాత ఖాళీ తాంబూలంతో పాడుతూ బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ విధంగా 9 రోజులు ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకు వీధుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి.